హీజ్ ఒకటే చెప్పేవారు అనమాట, వాట్ ఎవర్ యూ డూ యూ గివ్ యూ 100%, డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్. నువ్వు కష్టపడకుండా నీకు వచ్చేయాలనుకుంటే ఏది రాదు. సో గివ్ యూ 100%, నువ్వు ఇచ్చానని ఇఫ్ యూ ఫీల్ దెన్ ఫైన్, డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్. సో ఈవెన్ ఎడ్యుకేషన్ వైజ్ కూడా డాడీ అంతే అనమాట. అంటే నువ్వు కష్టపడకుండా నీకు మార్కులు వచ్చేయాలి రావట్లేదు అని కాదు, నువ్వు ఇచ్చిన దానికి నీకు 60-70 వచ్చినా చాలు. సో నో నీడ్ టు వరీ అబౌట్ ద రిజల్ట్, గ్రేడ్స్ అండ్ ఆల్. హీఈస్ ఆల్వేస్ లైక్ దట్. సో ఈ విషయం చెప్పినప్పుడు కూడా ఆయన ఒకటే అన్నారు, అంటే మామయ్యని సలహా తీసుకున్నారు, అంటే ఏంటి ఎలా చేద్దాం ఏంటి కరెక్టా కాదా. సో ఈజ్ లైక్ నీకు ఇదే కావాలి అన్నప్పుడు గో ట్రై ఇట్, వర్స్ట్ కేస్ యూ హ్యావ్ యువర్ ఎడ్యుకేషన్, నువ్వు కావాలంటే యూ కెన్ స్టార్ట్ న్యూ. సో ఇస్ ఆల్వేస్ బీన్ ఏ సపోర్ట్ అనమాట. ఇంజనీరింగ్ చేసినట్టున్నారు? ఇంజనీరింగ్ చేశారు, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్. యా, సో ఆల్మోస్ట్ లైక్ డాడీ ఫీల్డ్ లాగే. ఐ డిడ్ ఇన్ గీతమ్స్ అనమాట, వైజాగ్లో. రైట్. హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఆల్, అదొక ఫేజ్ కదా, ఎంజాయ్ చేసాం బాగానే. ట్రూ. యా, ట్రూ. అంటే ఇప్పుడు ఒక సక్సెస్ రానంత వరకు ఆ సక్సెస్ కోసం పరుగుంటుంది, ఏ మనిషి జీవితం అయినా సరే, ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే. వన్స్ సక్సెస్ వచ్చిన తర్వాత వేసే ప్రతి స్టెప్ మరో రకంగా ఉంటుంది. సో మీ ప్లాన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? టు బి ఆనెస్ట్, ముందు ఏంటంటే నాకు కావాల్సినవి నేను ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇలాంటిది అలాంటిది ఏదైనా చూస్ చేసుకోవచ్చు, కథలు కానీ రోల్స్ కానీ. ఇప్పుడు ఏంటంటే ఐ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఐ ఫీల్, అంటే నౌ ఐ నో, అంటే నన్ను ఎలా ఇష్టపడుతున్నారు జనాలు, ఎలా రిసీవ్ చేసుకున్నారు ఈ సినిమా వల్ల. ఇప్పుడు మోస్ట్లీ అందరు తెలుగు వాళ్ళకి విరాజ్ ఎవరు అన్నది తెలిసిపోయింది. సో వాళ్ళకేంటంటే నన్ను ఒకలాంటి క్యారెక్టర్స్లో చూస్తే ఇష్టపడతారు అన్నది ఒక చిన్న నాకు ఐడియా వచ్చింది, ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. సో దాన్ని బట్టి నేను అది మైండ్లో పెట్టుకొని ఇప్పుడు డెసిషన్స్ తీసుకోవాలి అనేది ఒకటి ఉంది. అండ్ ఇప్పుడు రైట్ నౌ అయితే మరీచిక అని ఒక ఆల్రెడీ ఒకటి షూట్ అయిపోయింది. అండ్ రిలీజ్కి రెడీగా ఉంది. జోరుగా హుషారుగా ఒక రామ్ కామ్ ఉంది, మరీచిక నేను అనుపమ రెజీనా చేసాం అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్, లక్ష్మీ భూపాల్ గారు రైటింగ్లో. జోరుగా హుషారుగా మొత్తం న్యూ టీమ్. సో ఆల్రెడీ చేసినవి ఉన్నాయి, బట్ కొత్తది ఏదైతే సైన్ చేస్తున్నానో ఇప్పుడు, వన్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ దేర్, ఇంకా ఫైనల్ అవ్వలేదు కాబట్టి ఐ కాంట్ టెల్ యూ, బట్ ఒక 2 ప్రాజెక్ట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అన్నమాట. సో ఐ హోప్ దట్ వర్క్స్. అది ఇప్పుడు రిలీజ్కి 2 ఉన్నాయి, ఐ థాట్ ఒకటే అనుకున్నాను నేను. కాదు, 2 ఉన్నాయి. ఓకే ఓకే. అందులో మీ క్యారెక్టర్స్ ఏమైనా ఎలా ఉండొచ్చు ఏమైనా కొంచెం హింట్ ఇచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒకటేమో చిన్న లవ్ థ్రిల్లర్, రొమాంటిక్ లవ్ రామ్ కామ్ ఒకటి, మరీచిక వచ్చి కొంచెం థ్రిల్లర్ టైప్లో బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ బాయ్ హూ ఇస్ లైక్ వెరీ లవింగ్ అండ్ యునో ఒక స్టూడెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్లో ఉంటాయి అన్నమాట 2 క్యారెక్టర్స్. ఓకే. సో ఒకటేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బేస్డ్ ఉంటుంది. సో ఐ థింక్ పీపుల్ విల్ లైక్ మీ ఇన్ దట్. మీకేమి ఇప్పుడు వెనకాతల ఈ ప్రొఫెషన్ మీదే ఆధారపడి డబ్బు సంపాదించాలనే అంత అవసరం అయితే లేదు. అలా అంటే నేను అనుకున్నా ఇనిషియల్గా, సరే డాడీ ఉన్నారు అది ఇది అని. అంటే డాడీ వచ్చి అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, నాట్ లైక్ విఆర్ రిచ్ అండ్ ఆల్, అలా ఏం కాదు. డాడీ ఓన్గా అన్నీ ఆయనే సంపాదించి ఆయన మొత్తం అనమాట పిల్లర్లా నించిన. సో ఆయన ఎప్పుడు హీ ఆల్వేస్ సపోర్ట్స్ మీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, అంటే ఒక యాక్టర్ అవ్వాలి నేర్చుకోవాలి స్పెండ్ చేయాలి అన్నప్పుడు ఆయన మీద మొత్తం డిపెండ్ అవ్వాలంటే కొంచెం కష్టంగా ఉండేది నాకు. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మనకి ఎలా ఉండాలంటే అడిగి తీసుకోవాలి అంటే, చిన్నప్పుడు అంటే ఏదో చదువుకోవడానికి అది వేరే, సో ప్రతిదానికి ఇప్పుడు అడిగి తీసుకోవాలి అంటే ఇట్స్ హార్డ్. సో ఇనీషియల్గా కొంచెం ఆ ఫేజ్ ఉండేది, కష్టంగా అనిపించేది ఫైనాన్షియల్గా. బట్ ఏంటంటే ఒకటి ఏంటంటే ఐ యూస్ టు ఎంజాయ్ మై వర్క్, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని. సో పాకెట్ మనీకి సరిపోయేది అనమాట. నౌ గాడ్స్ గ్రేస్, గాడ్స్ బ్లెస్సింగ్, నౌ ఇట్స్ లైక్ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు ఐ నో నీడ్ టు యునో, నేను స్ట్రెస్ చేయక్కర్లేదు ఇంట్లో. సో కాబట్టి ఐఎమ్ గుడ్ ఫర్ నౌ. యా యా. సో ఇప్పుడు మనం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ అడగకపోతే నన్ను తిడతారు. సో ఎలాంటి అమ్మాయి మీకు కావాలి, ఎలాంటి అమ్మాయి అమ్మాయి కావాలి పెళ్లి చేసుకోవడానికి అంటే ఏం చెప్తారు? అంటే నాతో మంచిగా ఉండి అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు. ఓకే, అంతే. అంటే చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఉద్యోగం చేసే అమ్మాయి కావాలా,
ఇవాళ రేపట్లో మనకు పొడుగు చుట్టలు ఎక్కడా కనిపించట్లేదు. కొంతమందికి ఉంటుంది జడ వేసుకుని చక్కగా పూలు పెట్టుకునే అమ్మాయి కావాలి, లేదంటే నాకు హౌస్ వైఫ్ గా ఉండే అమ్మాయి కావాలి. బాగా చెప్పారు మీరు. జనరల్ గా చాలా మంది మేము ఫ్రెండ్స్ అప్పుడు మామూలు మాట్లాడుకుంటున్నాం, ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు ఫస్ట్ నువ్వు ఏం చూస్తావు అన్నట్టు మాట్లాడుకుంటాం. You know how true, boys true. are. Exactly. It's a boy thing. So, I know. So, first attractive ga anipichadi for me, it's like eyes and hair. I feel like if a girl is like well groomed, ante care teeskuntundi ani telisipoyaddi kabatti hair is like one attractive thing. And eyes speak a lot. Avunu. So, I think that's our features want ammayilo. True. Yeah. అంటే ఇప్పుడు నాన్నగారు లేదంటే అమ్మ చూస్ చేస్తుంది అని లేకపోతే మేము లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు? నేను ఏమైతే అనుకోవట్లేదండి ఇప్పుడైతే. ఎందుకంటే బీయింగ్ ఇన్ ఏ రిలేషన్షిప్ ఇవన్నీ ఏంటంటే ఇట్స్ వెరీ అంటే చాలా స్పెండ్ చేయాలి, చాలా డెడికేట్ చేయాలి. రైట్ నౌ ఐ ఫీల్ ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ మై కెరియర్ థింగ్. సో నిజంగా ఎవరైనా అమ్మాయి వచ్చి నచ్చి ఒక మ్యాజిక్ జరిగితే నాకు పర్సనల్ గా అయితే అండి, ఐఎమ్ సమ్మన్ హూ ఇస్ లైక్ ఐ నీడ్ లవ్, ఐ నీడ్ గుడ్ పీపుల్. సో ఒకవేళ అన్ని బాగుండి నేను వేరేలా ఉండి ఉంటే మేబీ నా కెరీర్ వల్ల ఇట్స్ ఆల్ లైక్ డిలేడ్ కాబట్టి. మామూలుగా అయితే 25-22 ఇయర్స్కే నీట్ అన్ని సెట్ అయిపోయాయి, పెళ్లి చేసుకుంటే చేసుకునేవాడేమో. బట్ ఇప్పుడు ఏంటంటే నా లైఫ్ వేరే కాబట్టి కుదరలేదు. సో మేబీ లైక్ ఎప్పుడు అన్నది తెలియదు, బట్ హోప్ ఐ ఫైండ్ ఎ గర్ల్ సూన్.